హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ ఈ వీడియోలో నేను సంక్రాంతికి అయితే చక్కెర పొంగలి స్వీట్ చేశానన్నమాట. మీరు ఈ సంక్రాంతికి ఏమేమి చేసుకున్నారనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. దీనికైతే నేను ఫస్ట్ 1 కప్ ఆఫ్ రైస్, 1/2 కప్ ఆఫ్ పెసరపప్పు అండ్ 3 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను అనమాట. పెసరపప్పును వేయించిన తర్వాత నెక్స్ట్ అన్నీ కలిపి వాష్ చేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని మీరు ఏదైతే వెజల్లో కుక్ చేస్తున్నారో దానికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అందులో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ అండ్ 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. ఇందులోనే మనము రైస్ అంతా కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం పప్పు రైస్ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ కొంచెం పెట్టుకొని మీరు కుక్ చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఈలోపు మనం బెల్లం కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ బెల్లం యూస్ చేస్తున్నాను. మీరు గ్రేట్ చేసి ఆర్ దంచిన బెల్లం కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఈజీగా అయిపోతుందని చెప్పి బెల్లంని జస్ట్ 1-2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి కరిగించాను అనమాట. ఆ కరిగించిన బెల్లం పానకంని కలుపుతాను, సో ఈజీగా కలిసిపోతుంది. అండ్ ఏమైనా అందులో ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు అని చెప్పి నేను ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది. సో ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లం పాకంని కూడా మనము, ఆ రైస్ ఉడుకుతుంది కదా, మొత్తము పాలు అండ్ వాటర్ మొత్తం అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం మిగిలినప్పుడు మీరు ఇది కలిపేసేయండి. దీంట్లోనే మనకు మళ్ళీ 5-10 మినిట్స్ రైస్ కుక్ అవ్వాలన్నమాట ఈ బెల్లం పానకంలోనే. ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత పానకం యాడ్ చేస్తే మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం తినని వాళ్ళు ఎవరైనా ఉంటే. అంతే మనకు రెడీ అయిపోతుంది. మీకు ఎవరికైనా శనగపప్పు ఇష్టం లేకపోతే అది కూడా స్కిప్ చేసేయచ్చు. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసి నెయ్యిలో జీడిపప్పు అండ్ కిస్మిస్ వేయించుకున్నవి కూడా మిక్స్ చేసేసుకుంటే మనకు దేవుడికి ప్రసాదం రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఈజీగా కూడా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.